ప్రజాప్రతినిధులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అలాగే విచ్చేసిన గ్రామస్తులకి పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రికి మన రాష్ట్రానికి ఉండటం మనం చేసుకున్న అదృష్టం ఈ రోజు పక్క రాష్ట్రాలన్నీ కూడా మాకు ఇలాంటి ముఖ్యమంత్రిని లేడే అని బాధపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే తన పాదయాత్రలో ప్రజల కష్టాల్ని ప్రతి ప్రాంతంలో కూడా ఆయన చూశాడు విన్నారు కాబట్టి ఆయన మానిఫెస్టోలో వాటన్నిటికీ కూడా ఏం చేయాలి అని చెప్పి మీ అందరికీ చెప్పడం ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తూ ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఒక అన్నలాగా దగ్గరుండి అన్ని చేస్తున్నారో మీ అందరు కూడా చూస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మహిళలందరికీ కూడా సముచిత స్థానాన్ని ఇస్తూ మహిళా పక్షపాతిగా అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మహిళల పేరు ఇవ్వటం కూడా మనం గమనించాలి ఎందుకంటే ఒక మహిళకి మనం ఇస్తే ఆ మహిళ కుటుంబం గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఆ కుటుంబానికి ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా ఉపయోగపడుతుందన్న ఒక మంచి ఉద్దేశం మనకి రాజకీయ ఇచ్చేదే కాకుండా మహిళల రక్షణ కోసం దిశ యాప్ ని దిశ చట్టాన్ని దిశ పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం మనం అందరం కూడా గమనిస్తున్నాం ప్రతి సచివాలయంలో కూడా ఒక పోలీసు అది కూడా మహిళను పెట్టారు మీ కష్టాలు మీరు ఓపెన్ గా చెప్పుకొని మీ సమస్యను పరిష్కరించుకునే అవకాశాన్ని కూడా మీకు అందించడం జరిగింది అండ్ ఈ దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా దాదాపుగా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేసిన ఘనత ఒక్క జగనన్నకే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా చదువుతోనే పేదరికాన్ని దూరం చేయొచ్చు అని నమ్మిన వ్యక్తిగా ఈరోజు అమ్మ ఒడి ద్వారా పేద పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా ప్రతి పిల్లలు స్కూల్ కి వెళ్లే విధంగా అమ్మకి ఆర్థిక సహాయాన్ని ఇస్తూ బిడ్డని స్కూల్ కి పంపిస్తున్నారు స్కూల్ కి వెళ్ళే బిడ్డ గవర్నమెంట్ స్కూల్ అని చెప్పి నిరుత్సాహపడకుండా గౌరవంగా ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా మరి వెళ్లే విధంగా ఈరోజు వాళ్ళకి యూనిఫామ్స్ గాని వాళ్ళకి స్కూల్స్ రెనోవేట్ చేసి మంచి స్కూల్స్ గాని అలాగే వాళ్ళకి పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి ఎలా పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారో కూడా మనం అందరం కూడా గమనించాలి అంతేకాకుండా ఈ దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా 45 ఇయర్స్ టు 60 ఇయర్స్ ఏదైతే వైఎస్ఆర్ చేయుతుందో ఇది ఎవరికి కూడా ఆలోచన కూడా రాలేదు.